అనగనగా విశాఖ మన్యం ఆ మన్యంలో పదుల సంఖ్యలో మారుమూల పల్లెలు ఇక అక్కడ సాగే చదువుల గురించి మీకు తెలుసా ఈ కాలంలో కూడా అలాంటి పాఠశాలలు ఉన్నాయంటే నమ్ముతారా ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు ఒక్కసారి విశాఖ ఏజెన్సీకి వెళ్ళొద్దాం విద్య కోసం ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి నిరుపేదల్ని బడిబాట పట్టించేందుకు ఎన్నో పథకాలు కూడా తెరపైకి తెస్తున్నాయి అలాగే స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది ఇదంతా నానానికి ఓవైపు మాత్రమే వైపు చూస్తే పరిస్థితి ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల పాఠశాలలు కాదు ఇలా పాకశాలలు కనిపిస్తాయి పాడేరు ముంచింగిపుట్టు పెదబయలు హుకుంపేట మాడుగుల మండలాల్లో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు భవనాలు లేవు దీంతో గత్యంతరం లేక ఇలా పూరిపాకలు చిన్న పెంకుటిళ్లలో పిల్లలకు చదువులు చెబుతున్నారు ఉపాధ్యాయులు ఇక్కడ కనీస సౌకర్యాలు అనేవి ఎక్కడా కనిపించవు ఇటు ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు నేడు విశాఖ ఏజెన్సీలో చాలా చోట్ల అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు గిరిజనులు దీంతో నుంచో ఉన్న పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకొని కూలిపోగా మరో దారి లేక ఇలా పూరిపాకల్లోనే చదువులు నెట్టకొస్తున్నారు గిరిజనులు ఇక వీరి పరిస్థితి ఎంత దారుణమంటే ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ చదువులు సాగిస్తున్నారు వర్షాకాలంలో అయితే ఇలాంటి చోట్ల మొత్తం బురదమయమే వానలు ఆగితేని మళ్లీ బడులు సాగుతాయి చూశారుగా విశాఖ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు ఎంత దీనస్థితిలో ఉన్నాయో ఇది ఎవరి నిర్లక్ష్యం తప్పెవరది వస్తున్న నిధులు ఏమైపోతున్నాయి ఎవరు మింగేస్తున్నారు అన్న విషయాలన్నీ ఆరా తీయడం కంటే తక్షణం ఈ సమస్యకు పరిష్కారం దొరికితే అది ఈ గిరిపుత్రులకు పదివేలు